టైంలో ఎక్కువ డబ్బు రంప జలుబు వస్తూ ఉంటాయి కదండి, దానికి గొంతుకులు ఒక డస్ట్ కఫం పట్టి దగ్గు వస్తే మనం ఆయుర్వేద ఏంచూరు వారు చెప్పిన విధానం ప్రకారం శొంఠి 100 గ్రాములు పొడి తీసుకొని మనము ఒక తర్వాత మంది ఆయుర్వేద షాప్లో దొరుకుతుందండి ఈ అడ్డసరాకుల చూర్ణం, ఇది 100 గ్రాములు తీసుకోవాలి. అలాగే తాళీసపత్రి చూర్ణం కూడా ఆయుర్వేద షాప్లో దొరుకుతుందండి, అది కూడా 100 గ్రాములు తీసుకోవాలి. 3 సమానంగా తీసుకొని దేశంలో కలుపుకోవాలి. దీన్ని మెత్తగా చేసుకొని రోజు ఉదయం పూట ఏం కాఫీ టీలు ఏమి తీసుకోకుండా 1 స్పూను 1 ప్లేట్లో వేసుకొని కొద్దిగా దాన్ని సరిపడినంత తేనె వేసుకొని తినాలి. తిన్న తర్వాత 1 గంట వరకు ఏమీ తీసుకోకూడదు. ఎలాంటి దగ్గులైనా సరే మీకు బాగా తగ్గిపోతాయి. ఏ టానిక్ ఏ టాబ్లెట్లు అవసరం లేదండి. కూడా ఇంట్లో అందరం వాడతాము. తర్వాత మా వాళ్ళు కూడా మా తోటికోడల్లో అందరూ ఈపురాళ్ళు అందరూ కూడా వేసుకొని వాడి దగ్గులు తగ్గించుకున్నాము. దీనివల్ల చాలా మంచి లాభం వస్తుంది, మనకి ఈజీగా కూడా తయారవుతుంది. కానీ ఇది 1 సంవత్సరం నిల్వ ఉంటుంది, మనకి ఏది పాడవదు. కానీ దీన్ని ప్లాస్టిక్ దానిలో కాకుండా గ్లాస్ సీసాల్లో ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ కలిపిన పొడిని మనం గాలి పోకుండా ఉన్నటువంటి మూత పెట్టినటువంటి గ్లాస్ సీసాల్లో నిల్వ ఉంచుకొని మూత గట్టి పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ వేరే చిన్నదేమన్నా చిన్న సీసాలో కానీ లేకపోతే ఒకటి చిన్న డబ్బాలో కానీ వేసుకొని వాడుకుంటూ ఉండాలి. చాలా కాలం నిల్వ ఉంటుంది. దీన్ని 1 హాఫ్ స్పూన్ తీసుకోవాలండి. 1 స్పూన్ అయితే మళ్ళీ ఎక్కువైపోద్ది. 1 హాఫ్ స్పూన్ ఇలా బౌల్లో తీసుకొని మనం దాంట్లో మనం ఇది తేనండి, సరిపడ్డ తేనెని దీనిలో వేసుకొని అదే రోజు వాడుకోవడానికని ఇలా చిన్న బాటిల్లో వేసుకున్నాను. అన్ని సీసాలను తీసి దీన్ని దీనిలో కొద్దిగా వేసుకుంటే మరీ ఎక్కువ కాకుండా గట్టి ముద్దలా ఉండేటట్టుగా వేసుకోవాలండి. దాన్ని మనం చేతితో ఇలా వేలుతో కలుపుకొని తినేయాలి. మొత్తం అంతా తిన్న 1 గంట వరకు ఏమీ తీసుకోకూడదండి కాఫీ టీలు. అప్పుడు బాగా మనకి దగ్గు కనీసం 1 వారం రోజులు వాడితే తగ్గిపోతాయి. సరే ఇవి తగ్గిపోతాయండి, ఎవరైనా వాడుకోవచ్చు. కాకపోతే చిన్నపిల్లలు అయితే కొద్దిగా ఈ పొడి కొద్దిగా తగ్గించి వేసుకొని తేనె కొంచెం ఎక్కువ కలిపి వాళ్ళకి నాకించాలన్నమాట. చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళు ఇలా వేసుకోవచ్చు.